హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ సంతోష్. మీరు చూస్తున్నారు ఐటీఐ తెలుగు హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ అనమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తా, ఐటీఐ నుంచి డిప్లొమా సెకండ్ ఇయర్లోకి ప్రమోట్ అవ్వడానికి ఇది ఒక అవకాశం అనమాట. ఇది ప్రతి ఐటీఐ స్టూడెంట్ వినియోగించుకోవాల్సిన అవకాశం. అండ్ దీనికి ఎవరు వినియోగించుకోవాలి, ఏ విధంగా వినియోగించుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా మీకు డీటెయిల్స్ అనేవి నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి వాచ్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే రెండు రాష్ట్రాలు కాబట్టి ఎవరికి వారికి సపరేట్గా చెప్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ వారికి నేను డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలంగాణ వాళ్ళకి డిస్క్రిప్షన్లో నేను ఒక టైమింగ్ ఇవ్వడం జరిగింది, ఆ టైమింగ్ మీద క్లిక్ చేయండి. తెలంగాణ టాపిక్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అయినా సరే, మీరు ప్రైవేట్ ఐటీఐ చదివినా గవర్నమెంట్ ఐటీఐలో చదివినా, మీరు 2 సంవత్సరాల ట్రేడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే బ్రిడ్జ్ కోర్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, 2 సంవత్సరాల ట్రేడ్ అంటే కేవలం ఏదైనా పర్టికులర్ ఒక ట్రేడ్కైనా ఉందా లేకపోతే అన్ని ట్రేడ్స్కి అని చెప్పేసి. అన్ని రకాల 2 సంవత్సరాల ట్రేడ్లకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, మీరు ఏ జిల్లా అయినా సరే, ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా. అయితే మనకి ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున సెప్టెంబర్ కానీ నవంబర్ మధ్యలో వస్తుంది. అప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పి మనకు ఆర్డర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి రాబోయే నోటిఫికేషన్స్కి రిలీవ్ అయిపోయినా సరే మీరు ఇంట్రెస్ట్ అనేది ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అంటే నేను బయటకు వెళ్ళి అడిగాను, ఇక్కడ వైజాగ్లో తిరగడం జరిగింది. ఎక్కడైనా రూల్స్ ఒకటే కాబట్టి వైజాగ్లో వెళ్ళి అడగడం జరిగింది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఈ ఒక్క రూల్ అనేది మారొచ్చండి, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అప్లై మనకి ఆన్లైన్ మోడ్ కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అని చెప్పారు. ఇన్ కేస్ ఒకవేళ నోటిఫికేషన్ మళ్ళీ ఏడాది కానీ వచ్చినట్లయితే రిలీవ్ అయిపోయినా సరే మీరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పటికీ ఖాళీగా ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి వెళ్ళడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. మనకి వెబ్సైట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఫీజు ఎంత ఉంటుందంటే ప్రతి క్యాండిడేట్కి కూడా 300 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, ఇక్కడ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్లు కూడా ఉంటాయి. ఎగ్జామినేషన్ మనకి బబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇక మీదట మనకి ఆన్లైన్ విధానం కూడా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ఈ రెండు విధాలుగా జరగవచ్చు. సో దీని తర్వాత మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్లో వీళ్ళు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం ఇస్తాడు. సో మీరు అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా మీకు అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉందంటే సో తప్పకుండా ఎంట్రన్స్ పాలిటెక్నిక్ ఏదైతే ఉంటుందో బుక్ మీరు సంపాదించి ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, మీకు అది యూస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఈ విధంగానే ఉంటుంది. ఈ సంవత్సరం నోటిఫికేషన్ రాగానే తప్పకుండా నేను మన ఛానల్లో అనౌన్స్ చేస్తాను. ఇన్ కేస్ మీకు డిప్లొమా చదవాలని ఆలోచన ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోండి, ఎగ్జామ్ రాయండి, మెరిట్లో తప్పకుండా మీకు పేరు అనేది వస్తుంది. దానికి సంబంధించిన క్లాసులు అనేవి అప్పటికి మన దగ్గర కుదిరితే మన ఛానల్లోనే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. తెలంగాణలో మీరు ప్రైవేట్ ఐటీఐ చదివినా గవర్నమెంట్ ఐటీఐ చదివినా ఎక్కడ చదివినా సరే, ఏ జిల్లా అయినా సరే, ఆ ఐటీఐలో 2 సంవత్సరాల ట్రేడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే బ్రిడ్జ్ కోర్సులోకి వెళ్ళడానికి అర్హత అనేది ఉంటుంది. ఇక్కడ 2 సంవత్సరాల ట్రేడ్ అనగానే కొంతమందికి మాత్రమే అవకాశం ఉందేమో అనుకుంటారో, అలాగేమీ లేదు. మీరు ఐటీఐలో 2 సంవత్సరాల ట్రేడ్ ఏది చేసినా, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, సివిలు, ఏది ట్రేడ్ మీరు చేసినా సరే, ఏ ట్రేడ్ అయినా చేసినా సరే, మీరు డిప్లొమా సెకండ్ ఇయర్లోకి ప్రమోట్ అవ్వడానికి, ఎగ్జామ్ రాసి ప్రమోట్ అవ్వడానికి బ్రిడ్జ్ కోర్స్ అనేది మీకు ఒక అవకాశం అనమాట. ఇది మనకి స్టేట్ లెవెల్ నుంచే మనకి నోటిఫికేషన్ అనేది ప్రతి ఏడాది వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ఇక్కడ మనకి 19/3/2021 ఉంది కదా, ఈ నోటిఫికేషన్ మనకి 2020 నవంబర్లో రావాల్సిన నోటిఫికేషను. కానీ కరోనా కారణంగా మనకి ఇది మార్చ్లోకి పోస్ట్పోన్ చేశారంతే. దీనివల్ల మీకేమీ ఆ టైంలో యూజ్ అయితే లేదు, అందుకే మీకు నేను చెప్పలేదు. కానీ ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఆ నోటిఫికేషన్ రాగానే తప్పకుండా నేను ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుందని మీకు ఐడియా వస్తుంది. దానికి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉండాలి, దాని గురించి కూడా మీకు ఐడియా వస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్టులో ఏముందంటే, ఎవరైనా సరే సెకండ్ ఇయర్లోకి డిప్లొమాకి రావాలనుకున్నట్లయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఐటీఐ పాస్అవుట్ అయితే ఉండాలి. ఎందుకంటే ఐటీఐ పాస్అవుట్ అయిన వాడి దగ్గర మాత్రమే సర్టిఫికేట్లు అనేవి ఉంటాయి కాబట్టి వాడికి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. ముందుగా మీరు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ అవ్వాలంటే మీకు ఐటీఐ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ మనకి 10 ఐటీఐలో కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్కి మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా వీళ్ళకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ మీకు మీ ట్రేడ్ ప్రాక్టికల్
ట్రేడ్ థియరీ మీదే ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత అందులో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ని వీళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ అనేది వదులుతారు. ఆ టైంలో మీరు ఎవరైతే పాస్ అయ్యారో బ్రిడ్జ్ కోర్సులో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్టుల మీద మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా అంటే బబ్లింగ్ టైప్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దాంట్లో మెరిట్ తీస్తారు. ఆ అందులో ఉన్న మెరిట్ని మీ క్యాస్ట్ రిజర్వేషన్ని కలిపి మీకు తెలంగాణ స్టేట్లో ఎక్కడైనా సరే గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ డైరెక్టర్గా సెకండ్ ఇయర్లోకి ప్రమోట్ అయ్యే అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తారనమాట. అది బ్రిడ్జ్ కోర్స్ తాలూకా విధానం. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు 300 రూపాయలు ఫీజుని పే చేయాలి ఎస్సీ ఎస్టీ వారు. ఓసీ క్యాండిడేట్ వారు, ఓబీసీ క్యాండిడేట్ వారు 500 రూపాయలు ఫీజుని పే చేయాలి. అయితే ఈ ఫీజు విధానం మనకి డీడి రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ డీడి రూపంలో పే చేసిన ఈ ఫీజు రిసిప్ట్ అండ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో ఆ మనకి సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అండ్ మన ఫీజు రిసిప్ట్ అన్నీ కూడా వాళ్ళకి అందజేసినట్లయితే మనం వాళ్ళకి హాల్ టికెట్ అనేది మనకి ఇష్యూ చేస్తారు. మనం హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన 10 రోజుల తర్వాత మనకి రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్లో మీకు ఏ విధంగా ఉంటుందంటే మీ 10th క్లాస్ మార్క్షీటు, మీ ఐటీఐ మార్క్షీటు, మీ ఐటీఐ సర్టిఫికేట్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసిగా వచ్చిన మెరిట్ అండ్ మీకు క్యాష్ రిజర్వేషన్ ఉంటుంది కదా, ఆ రిజర్వేషన్ కూడా వాళ్ళు ఇంక్లూడింగ్ చేసుకొని మీకు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలో అవైలబిలిటీ ఉంటే గవర్నమెంట్ కాలేజీలో, లేదా ప్రైవేట్ కాలేజ్ అవైలబిలిటీ ఉంటే ప్రైవేట్ కాలేజీలో మీకు డైరెక్ట్గా డిప్లొమా సెకండ్ ఇయర్లోకి ప్రమోట్ అయ్యే అవకాశాన్ని అక్కడ ఇస్తారనమాట. ఈ కౌన్సిలింగ్లో మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ చేస్తారో ఆ కాలేజ్ వద్దకు మీరు వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తే మీ కాలేజీలో జాయినింగ్ అయిపోయినట్లే ఆ రోజు నుంచి మీకు డిప్లొమా సెకండ్ ఇయర్లో క్లాసులు అనేవి అలౌ చేస్తారు. ఇది డిప్లొమా సెకండ్ ఇయర్లోకి లేకపోతే బ్రిడ్జ్ కోర్స్లోకి ఎంటర్ అవ్వడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఇంకా మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఐటీ తెలుగు హబ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అప్రెంటిషిప్ పరంగా, ఐటీఐ పరంగా, ఇంకా ఈ బ్రిడ్జ్ కోర్స్ పరంగా మీకు ఏం డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.